ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైవ్ హవర్స్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఇవాళ మనం జూలై టెన్త్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం అందులో భాగంగా స్మాల్ రిక్వెస్ట్ వీడియో చూసా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవాళ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పిఎం మోదీ అడ్రస్డ్ ద ఇనాగరల్ సెషన్ ఆఫ్ త్రీ డే వెర్చువల్ ఇండియా గ్లోబల్ వీక్ ట్వంటీ ట్వంటీ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ కంట్రీ రీసెంట్గా త్రీ డే వెర్చువల్ మీటింగ్ అయితే జరిగింది నైన్త్ నుంచి లెవెన్త్ వరకు జరిగింది ఈ మీటింగ్లో ఎవరు నిర్వహించారు ఈ మీటింగ్ని ఎవరు నిర్వహించారు అని అడుగుతున్నారు సో యునైటెడ్ కింగ్డమ్ రీసెంట్గా ఈ మీటింగ్లో పో పిఎం మోదీ అయితే అడ్రస్ చేయడం జరిగింది పెట్టుబడులను తీసుకురావడం కోసమని అడ్రస్ చేయడం జరిగింది ఎవరు నిర్వహించారు అని చూసినట్లయితే యునైటెడ్ కింగ్డమ్ దీని యొక్క థీమ్ చూసినట్లయితే బీ ద రివైవల్ ఇండియా అండ్ ఏ బెటర్ న్యూ వరల్డ్ బీ ద రివైవల్ ఇండియా అండ్ ఏ బెటర్ న్యూ వర్ల్డ్ దీని యొక్క ఎండిసిఓ అని చూసినట్లయితే మనోజ్ లాడ్వా నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ బేస్డ్ ఆన్ సన్ క్యాన్సర్ ప్రిపేర్నెస్ అమాంగ్ ఏషియా పసిఫిక్ కంట్రీస్ యాజ్ పర్ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ రిపోర్ట్ ప్రకారంగా ఏషియా పసిఫిక్ కంట్రీస్లో క్యాన్సర్ని నివారించడంలో ఇండియా ఒక ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు ఇట్స్ ఎయిత్ ర్యాంక్ ఎయిత్ ర్యాంక్ అయితే ఇండియాలో ఉంది అలాగే ఒకవేళ టాప్ కంట్రీ ఏది అని అడిగినట్లయితే ఇట్స్ ఆస్ట్రేలియా టోటల్గా నైంటీ టూ పర్సెంట్ తగ్గించడం వల్ల ఆస్ట్రేలియా ఫస్ట్ ర్యాంక్లో ఉంది ఇండియా ఎయిత్ ర్యాంక్లో ఉంది స్టాటిక్ పరంగా చూసుకున్నట్లయితే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్ యూకేలో ఉంది అలాగే ఎండిగా రాబిన్ బ్యూ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అయితే చాలా 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 ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్లో త్రీ క్వశ్చన్స్ అయితే మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ అడిగే ఛాన్స్ అయితే ఉంది ఎగ్జామ్స్కి ఏదో ఒక ఎగ్జామ్కి అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది ఫస్ట్ చూద్దాం రనీమ్ ఎల్ వెళ్ళి హూ రిటైర్డ్ రీసెంట్లీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ రీసెంట్గా రనీమ్ ఎల్ వెళ్ళి ఒక స్పోర్ట్కి రిటైర్ అయ్యారు ఆమె ఏ స్పోర్ట్ నడుతున్నాడు ఇట్స్ స్క్వాష్ ఫోర్త్ ఆప్షన్ స్క్వాష్ ఈమె రిటైర్ అవ్వడం వల్ల నెక్స్ట్ మహిళ అయితే ఫస్ట్ పొజిషన్లోకి వచ్చింది ఈమె గురించి చూసుకున్నట్లయితే మొట్టమొదటి ఒక అరబ్ దేశస్థాల్లో అంటే ఈజిప్ట్ కంట్రీకి టాప్లో ఈమె ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది ఈమె రిటైర్ అవ్వడం వల్ల నెక్స్ట్ నోరాన్ గొహార్ ఆఫ్ ఈజిప్ట్ ఆమె ఫస్ట్ పొజిషన్ అయితే క్యారీ చేస్తున్నారు వెళ్ళి రిటైర్ అవ్వడం వల్ల మన ఇండియన్ అయిన జోస్నా చిన్నప్ప ఈమె టెన్త్ పొజిషన్కి అయితే వచ్చారు టెన్త్ పొజిషన్కి అయితే వచ్చారు ఫ్రెండ్స్ రీసెంట్గా మనకి జోస్నా చిన్నప్ప స్పోర్ట్ అని అడగచ్చు ఆర్ స్క్వాష్కి సంబంధించిన వ్యక్తి రిటైర్ అయ్యారు ఆమె పేరు ఏంటి అని అడగచ్చు సో ఈ టూ క్వశ్చన్స్ అయితే ఉంది అలాగే స్టాటిక్ పరంగా చూసుకున్నట్లయితే ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ చూసినట్లయితే అబ్దుల్ ఫతాహ్ ఎల్సిసి అలాగే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ముస్తఫా మద్బోలే క్యాపిటల్ వచ్చేసి కైరో కరెన్సీ వచ్చేసి ఈజిప్టియన్ పౌన్ ఈజిప్టియన్ పౌన్ ఫ్రెండ్స్ వాట్ విల్ బి ద కాంట్రాక్షన్ ఇన్ వరల్డ్ ఎకానమీ ఇన్ ట్వంటీ ట్వంటీ యాజ్ పర్ కంట్రీ రిస్క్ అండ్ గ్లోబల్ అవుట్లుక్ రిపోర్ట్ రిలీజ్డ్ బై డి కంట్రీ రిస్క్ అండ్ గ్లోబల్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారంగా ప్రపంచ ఎకానమీ ఎంత క్షీణించింది అని అడిగినట్లయితే ఇట్స్ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ వరల్డ్ వార్ టూ తర్వాత అత్యంత కనిష్టంగా వెళ్ళిపోయిన రేటింగ్ అయినా ఎంత తగ్గిందంటే ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఒకవేళ టూ థౌజండ్ నైన్తో పోలిస్తే ప్రజెంట్ ఎంత క్షీణించింది అని చూసినట్లయితే వన్ పాయింట్ సెవెన్ ఐ పర్సెంట్ అయితే పెరిగింది స్టాటిక్ పరంగా చూసుకున్నట్లయితే దీన్ని ఎవరు నిర్వహించారు చూసినట్లయితే డన్ అన్ బ్రా స్ట్రీట్ దీని యొక్క లొకేషన్ చూసినట్లయితే ముంబై మహారాష్ట్ర సిఇోగా అండ్ చైర్మన్గా ఉన్నారంటే జులాన్ ప్రోవర్ జులాన్ ప్రోవర్ ఎండీగా మనీష్ సిన్హా అలాగే చీఫ్ ఎకనామిస్ట్గా అరుణ్ సింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత కాంట్రాక్షన్ అయింది అంటే ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ రెండు వేల తొమ్మిదితో పోలిస్తే ఎంత అయిందంటే వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఎక్కువ ఉంది అలాగే దీని యొక్క చీఫ్ ఎకనామిస్ట్ ఎవరు అడిగే ఛాన్స్ అయితే ఉంది అరుణ్ సింగ్ ఫైండ్ ద స్టేట్ విచ్ టాప్డ్ ఇన్ ద మార్కెట్ బారోయింగ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ వన్ యాజ్ పర్ ద ఆర్బీఐ డేటా ఆర్బిఐ డేటా ప్రకారంగా ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ వన్ కాను మార్కెట్ బారోయింగ్లో ఏ స్టేట్ టాప్గా ఉంది అని చూసినట్లయితే ఇట్స్ తమిళనాడు తమిళనాడు మార్కెట్ బారోయింగ్ అనేది ఎక్కువగా తీసుకుంది ఎంత పర్సెంటేజ్ తీసుకుంది చూసినట్లయితే సెవెంటీన్ పర్సెంటేజ్ వరకు తీసుకుంది దానికంటే టోటల్ వాల్యూ ఏంటంటే ముప్పై వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి గాను తీసుకుంది అలాగే సెకండ్ ప్లేస్ చూసినట్లయితే మహారాష్ట్ర ఫోర్టీన్ పర్సెంటేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్ అండ్ రాజస్థాన్ చేసి నైన్ పర్సెంట్ తీసుకున్నారు సో ఆర్బీఐ ఒకసారి స్టాటిక్ పరంగా చూసినట్లయితే ముంబై హెడ్ క్వార్టర్స్ అనమాట అండ్ గవర్నర్ చూస్తే శక్తికాంత్ దాస్ డిప్యూటీ గవర్నర్గా నలుగురు అయితే ఉండాలి కాకపోతే ప్రజెంట్ ఒక పొజిషన్ అయితే వేకెంట్గా ఉంది బీపీ కనుంగో మహేష్ కుమార్ జైన్ అండ్ మైకల్ పాత్ర ఈ ముగ్గురు డిప్యూటీ గవర్నర్ అయితే ప్రజెంట్ ఉన్నారు ఒక పొజిషన్ అయితే ఇంకా వేకెంట్గా ఉంది ఆర్బీఐ రీసెంట్గా న్యూస్లో చాలాసార్లు ఉంది ఖచ్చితంగా వీటిని స్టాటిక్ పరంగా గుర్తుపెట్టుకోండి హౌ మెనీ బ్రిడ్జెస్ వేర్ ఇనాగ్రేటెడ్ బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ద బార్డర్ ఏరియా క్లోజ్ టు లైన్ ఆఫ్ కంట్రోల్ ఇన్ జమ్మూ కాశ్మీర్ రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో లైన్ ఆఫ్ కంట్రోల్లో భాగంగా రాజ్నాథ్ సింగ్ ఎన్ని బ్రిడ్జెస్ని ఇనాగ్రేట్ చేశారు అని చూసినట్లయితే సిక్స్త్ సిక్స్ బ్రిడ్జెస్ అయితే రిలీజ్ చేశారు ఒకసారి స్టడీ పరంగా చూసినట్లయితే ఎంత కోట్లు కేటాయించారో చూసినట్లయితే దీనికి ఫార్టీ త్రీ కోర్ నలభై మూడు కోట్లు అయితే కేటాయించడం జరిగింది అలాగే ఏ ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్వహించారు అని చూస్తే ప్రాజెక్ట్ సంపర్క్ ప్రాజెక్ట్ సంపర్క్ అనే ప్రాజెక్ట్ కింద ఈ ఆరు బ్రిడ్జిలు అయితే నిర్మించడం జరిగింది ఎవరు నిర్మించారంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అలాగే స్టేటా పని చూసినట్లయితే డైరెక్టర్ జనరల్గా హర్పాల్ సింగ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ నేమ్ ద స్టేట్ విచ్ హ్యాస్ లాంచ్డ్ బ్లూయిస్ టు యూస్ స్పేస్ టెక్నాలజీ అండ్ ఏఐ టు మానిటర్ గవర్నమెంట్ ల్యాండ్స్ రీసెంట్గా ఏఐ టెక్నాలజీని బ్లూయిస్ని ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది అని చూసినట్లయితే ఇట్స్ ఒడిస్సా ఎందుకోసం లాంచ్ చేసిందంటే ప్రభుత్వ భూముల్ని ఎంక్రోచ్మెంట్ అవ్వకుండా అంటే కబ్జా కానివ్వకుండా వాటిపైన నిఘా ఉంచడం కోసం అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని లాంచ్ చేసింది ఏ గవర్నమెంట్ అంటే ఒడిస్సా రీసెంట్గా ఒడిస్సా కూడా న్యూస్లో ఉంది ఒకసారి చూసినట్లయితే చీఫ్ మినిస్టర్ చేసి నవీన్ పట్నాయక్ అండ్ గవర్నర్గా లాల్ అండ్ క్యాపిటల్ చేసి భువనేశ్వర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఐఐటి హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ఎన్వీడియా టు ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ ఎన్విడియా ఏఐ టెక్నాలజీ సెంటర్ రీసెంట్గా మొట్టమొదటిసారిగా ఎన్వీడియా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ని ఏ ఇన్స్టిట్యూట్లో ఓపెన్ చేసింది అనేట్లయితే ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ మొదటిసారిగా ఎన్విడియా ఇండియాలో ఆర్టిఫిషియల్ సెంటర్ని అయితే ఓపెన్ చేసింది ఎక్కడ ఓపెన్ చేసింది అంటే ఐఐటి హైదరాబాద్ రీసెంట్గా ఐఐటి హైదరాబాద్ న్యూస్లో అయితే ఉంది మన డిఆర్డిఓ ఇక్కడ రీసెర్చ్ సెంటర్నైతే ఓపెన్ చేసింది రీసెర్చ్ సెంటర్నైతే ఓపెన్ చేసింది అలాగే రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్ని ఎక్కడ ఓపెన్ చేసింది అనేది అయితే ఇట్స్ చెన్నై ఎవరు ఓపెన్ చేస్తారంటే డిఆర్డిఓ ఎన్విడియా స్టాటిక్ పరంగా చూసుకున్నట్లయితే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కాలిఫోర్నియా యూఎస్ఏ అండ్ కోఫౌండర్ ప్రెసిడెంట్గా జెన్ జెన్సెన్ హువాంగ్ ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్గా చూసినట్లయితే బిఎస్ మూర్తి బిఎస్ మూర్తి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ సైన్డ్ ఎంఓయూ విత్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆఫ్ డేటా ఎక్స్చేంజ్ ఏ సంస్థ సిబిడిటీతో డేటా ఎక్స్చేంజ్ కోసం ఎంఓఏ కుదుర్చుకుంది అని చూసినట్లయితే ఇట్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్టాటిక్ పరంగా చూసుకున్నట్లయితే సెక్యూరిటీకి ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి హెడ్ క్వార్టర్ చేసి ముంబై చైర్మన్గా అజయ్ త్యాగి అలాగే సిబిడిటీకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ చైర్పర్సన్గా ప్రమోద్ చంద్ర మోదీ ప్రమోద్ చంద్ర మోదీ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ప్యూర్ ఆఫ్ ష్యూర్ క్యాంపైన్ టు ఎన్ష్యూర్ ద ప్యూరిటీ ఆఫ్ ద మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ సో రీసెంట్గా ప్యూర్ ఆఫ్ ష్యూర్ క్యాంపైన్ అయితే ఏ గవర్నమెంట్ లాంచ్ చేశారని చూసినట్లయితే ఇట్స్ రాజస్థాన్ రాజస్థాన్ పాలలో ఒక నీర శాతం ఎంత ఉంది దాని యొక్క డే రిపోర్ట్స్ వాల్యూ ఎంత అనే కోసం అనేసి ప్యూర్ ఫర్ ష్యూర్ అనే క్యాంపెయిన్ అయితే లాంచ్ చేయడం జరిగింది స్టాటిక్ పరంగా చూసినట్లయితే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా రియా టియోటా అండ్ సీఈఓగా అరుణ్ సింఘల్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివర్గా రాజీవ్ కుమార్ జైన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్హీ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్హీ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ టెన్ ఇయర్ లాంగ్ పాన్ ఇండియా సెంట్రల్ సెక్టర్ స్కీమ్ నేమ్లీ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ రీసెంట్లీ వాట్ ఈస్ ద అవుట్లే ఆఫ్ ద స్కీమ్ రీసెంట్గా పదేళ్లకు గాను టోటల్ టెన్ ఇయర్స్కి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గవర్నమెంట్ ఎంత కేటాయించింది అంటే స్టార్టప్ కోసం ఎంటర్ప్రీనర్షిప్ కోసం అగ్రికల్చర్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం టోటల్ టెన్ ఇయర్స్కి ఎంత అమౌంట్ గవర్నమెంట్ నిర్వహించింది అంటే ఒక లక్ష కోట్లు వన్ ల్యాక్ కోర్ ఒక లక్ష కోట్లు అయితే పెట్టుబడి పెడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ద క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ ఆఫ్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ కోర్ టు విచ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రీసెంట్గా ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే మెర్జ్ చేయాలనుకున్నారు కాకపోతే ఆ మెర్జ్ చేయడం ఆపడం ఆపేసి దానికి క్యాపిటల్ అయితే ఇన్ఫ్యూషన్ చేయడం జరిగింది ఎంత అమౌంట్ ఇన్ఫ్యూజ్ చేశారంటే ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ కోర్ సో ఏ కంపెనీస్ చూసినట్లయితే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అలాగే యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఫిఫ్త్ ఆప్షన్ ఆల్ వన్ టూ త్రీ ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ ఆఫ్ అర్బన్ మైగ్రెంట్స్ ఆర్ పూర్ వర్త్ రీసెంట్గా మైగ్రెంట్ వర్కర్స్ కోసమని చెప్పి రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ అయితే నిర్వహించాలి అని గవర్నమెంట్ డిసైడ్ అయింది సో ఇందులో భాగంగా ఎంత అమౌంట్ దీనికి కేటాయించారని చూసినట్లయితే ఆరు వందల కోట్లు సిక్స్ హండ్రెడ్ కోర్ సిక్స్ హండ్రెడ్ కోర్ హూ ద చైర్మన్ ఆఫ్ నైన్ మెంబర్ వర్కింగ్ గ్రూప్ కాన్స్టిట్యూట్ బై ద ఐఆర్డిఐ టు లుక్ ఇన్ టు ద పాసిబిలిటీ ఆఫ్ సెట్టింగ్ పాండమిక్ రిస్క్ పూల్ రీసెంట్గా కరోనా వల్ల పాండమిక్ రిస్క్ పూల్ అనేది ఏదైంది దీనికి ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లస్ హాస్పిటాలిటీ దాని గురించి వర్కౌట్ చేయడం కోసం అని చెప్పి తొమ్మిది మందిని అయితే నిర్వహించ కమిటీ వేసింది దానికి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే సురేష్ మాతూర్ సురేష్ మాథూర్ ఐఆర్డిఏ ఒకసారి స్టడీ పనులు చూసినట్లయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ చైర్మన్ గా శుభాష్ చంద్ర కొంతియా సుభాష్ చంద్ర కొంతియా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు